హలో శ్రావ్య. హలో అండి. ఇప్పుడు ఈ కేరళలో మన కేసు అయింది కదా, రంజిత్ని చంపేశారు. చంపిన వాళ్ళకి 15 మందికి డెత్ సెంటెన్స్ ఇచ్చారండి. ఇట్లా 15 మందికి డెత్ సెంటెన్స్ ఇవ్వటం ఇంతకుముందు ఎక్కడ జరిగిందా? ఇది ఫస్ట్ టైమా కేరళలో? అయితే ఫస్ట్ టైం అయితే 15 మెంబర్స్ ఒకటేసారి సేమ్ సెంటెన్స్ ఇవ్వడం అనేది. బట్ యూజువలీ మనం వేరే కేసెస్ చూసామనుకోండి, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులు ఒకటే, అలా ఇంతమంది ఇన్వాల్వ్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ ఉంటాయి. బికాస్ వాళ్ళు చేసిన ఈవెంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సెంటెన్సెస్ రెడ్యూస్ అన్నా ఇంక్రీజ్ అన్నా ఉంటుంది. కానీ దీంట్లో అందరు కలిసి విత్ సేమ్ కాన్స్పిరసీతో సేమ్ ఇంటెన్షన్ చేశారు కాబట్టి కోర్టు వాళ్ళకి సిమిలర్ శిక్ష ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని చోట్ల షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు జార్జ్ రెడ్డిని ఇట్లాగే 30 మంది చంపారు. చంపితే వాళ్ళకి ఎవరికి శిక్ష పడలేదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేశారు. సో ఎందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు వస్తుంది, దీనికి ఎట్లా ప్రూవ్ అవుతుంది? దానికి కొన్ని 100 మంది ఉన్నారు సాక్షులు, చూస్తాను డే లైట్ మాటర్. ఇదేమో ఫ్యామిలీ మెంబర్స్ చూశారు, అదేమో స్టూడెంట్స్ అందరూ చూశారు, మేము మా బ్యాచ్ అంతా చూశారు, నేను చూడలేదు కానీ చాలా మంది చూశారు. వాళ్ళ ముందు చంపారు, బట్ సంహవ కోర్టులో అందరినీ వదిలేశారు. వాళ్ళు ట్రైన్డ్, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టే ట్రైన్డ్ దాకానే వాళ్ళు దూల్పేట నుంచి వచ్చిన వాళ్ళే చేశారు అప్పుడు. సో ఏంటి కేసుకి ఎందుకు ఇట్లా డిఫరెన్సెస్ ఉంటాయి? ఆ డిఫరెన్సెస్ వచ్చేది బేసిక్గా 4 కామన్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా. ఒక మర్డర్ ప్రూవ్ చేయాలంటే ఎంతవరకు వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు, ఎంత కక్షతో ఉన్నారు, ఇంటెన్షన్ ఎంత ఉంది, అవన్నీ కేటగిరీస్ ఫామ్ చేస్తారు. ఆ 4 కేటగిరీస్ కంప్లీట్ చేస్తే దాన్ని మర్డర్ అంటారు, లేకపోతే వేరే టర్మినాలజీ వేరే పనిష్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. యాక్సిడెంటల్ అవ్వచ్చు, లేకపోతే ఇన్సిడెంటల్ అవ్వచ్చు. సో మర్డర్ అంటప్పటికి ఆ 4 కేటగిరీస్ ఫిల్అప్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు కేస్కి డిఫరెన్స్ వచ్చేది ఎవిడెన్స్ ఇంకా విట్నెస్ స్టేట్మెంట్స్ ప్రకారంగా. ఇప్పుడు అందరు చూసేది వాళ్ళే చంపారా, వాళ్ళ ఫేసెస్ క్లియర్గా ఉందా, ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంటుంది. సో అలాంటి వాటి అన్నిటికీ చూసి డాక్యుమెంటేషన్ అంతా సెట్ అయితేనే అప్పుడు శిక్ష ఎగ్జాక్ట్గా పడుతుంది. అండ్ బియాండ్ ద బెనిఫిట్ అంటారు, చిన్న డౌట్ వచ్చినా కూడా క్రిమినల్ కేసెస్లో మనము పనిష్మెంట్ ఇవ్వరు. బికాస్ ఇండియన్ కల్చర్ ఎట్లా అంటే, ఒక్క పర్సన్ 100 మంది నిజాయితీలు వదిలేసినా పర్లే కానీ ఒక తప్పు పర్సన్ని వదలద్దు అని చెప్పేసి. సో అలా అని చెప్పేసి ఆ బెనిఫిట్లో ఆ శిక్ష కొంచెం డిఫర్ అవుతుంది. సో మనకి బెనిఫిట్ ఎప్పుడు వస్తే అప్పుడు మనకి ఎదుటోళ్ళకి బెనిఫిట్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు అట్లా కాదు కదా, అక్కడ అదే కేసులు రంజిత్ కేసులో అంతకుముందు 1 అవర్ ముందు 2 అవర్స్ ముందు వీళ్ళందరూ వెళ్ళి ఎవరినో చంపేస్తే వాళ్ళు దానికి ప్రతీకార చర్య కింద చంపేశారని పేపర్లో వచ్చే న్యూస్, మనకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. మరి అంతకుముందు వాళ్ళకి ఏం శిక్ష పడింది? వాళ్ళకి శిక్ష లేదు, ఆ కేసు ఎందుకు సాల్వ్ చేయలేదు, ఈ కేసు ఎందుకు ఫాస్ట్గా చేశారు? క్లియర్ బెనిఫిట్ ఆఫ్ ఎవిడెన్స్, ఎంత ఫాస్ట్గా విట్నెసెస్ పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు, ఎంత ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళకి లీడ్స్ ఎలా దొరుకుతాయి అనేసి. ఇప్పుడు ఈ కేసెస్ స్పెసిఫిక్గా మనం చూసామంటే క్లియర్గా వాళ్ళ ఫోన్స్ ఎవరైతే వాళ్ళకి సీజ్ చేశారో అక్యూజ్ నుంచి, దాంట్లో క్లియర్గా హిట్ లిస్ట్ ఉంది, పలానా వ్యక్తి వచ్చారని ఉంది, ప్లస్ ఇంట్లో వీళ్ళు దాడి చేశారని ఉంది. ఇక్కడ డౌట్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ ని బ్యాన్ చేసేసి పెట్టేశారు, పిఎఫ్ఐని బ్యాన్ చేశారు, కానీ ఎస్టిపిఐ గ్రూప్ ని వాళ్ళు బ్యాన్ చేయలేదు. ఇంకా చెప్పారు టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి అని చెప్పేసి, కానీ బ్యాన్ చేసి ఒక పోలీస్ వాళ్ళు ఏమైనా చెక్ చేసి ఉంటే ఇంకా ఈజీగా మనకి ఎవిడెన్స్ దొరికేది. బట్ వీళ్ళు ఆల్రెడీ కంటిన్యూస్గా క్రైమ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రికార్డ్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇంకా మనం ఫాస్ట్గా కోర్ట్ ఈజీగా ఆర్డర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళంతా బ్యాండ్ గ్రూప్ కాబట్టి, వాళ్ళు బ్యాన్ చేసిన వాళ్ళు కాబట్టి ఆల్రెడీ దే ఆర్ ఇన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఆల్రెడీ పోలీస్ రికార్డ్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సర్టెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా గట్టిగా ఉంటుంది వాళ్ళ దగ్గర. బట్ ఇప్పుడు మొన్న అవినాష్ రెడ్డి కేసులో వాళ్ళు కూడా పోలీస్ రికార్డ్స్ లో ఉన్నవాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు బెయిల్ ఇచ్చారు? వాళ్ళకి ఇప్పుడు దాకా శిక్ష పడకుండా ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు? బేసిక్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఒక 90 డేస్ లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. 6 ఇయర్స్ అయిపోయింది అది. సో ఆ టైం ప్రకారం బియాండ్ వెళ్తే బెయిల్ గ్రాంట్ చేస్తారు. బికాస్ జైల్లో కూడా ఉన్నది ఏంటంటే 2 రీజన్స్ వల్ల. ఒకటి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేసారా, వాళ్ళతో వర్క్ అయిపోయిందా లేదా అని చెప్పేసి. సెకండ్ ఏంటంటే వాళ్ళని బయట పంపిస్తే ఎవిడెన్స్ ఎక్కడ రీక్రియేట్ చేస్తారు, డెస్ట్రాయ్ చేస్తారు అనేసి. సో ఎనీ సర్కమ్స్టాన్సెస్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళేసి ఆ ఒఫెన్స్ క్రియేట్ చేయడం కానీ, ఆర్ విట్నెసెస్ని చంపడం కానీ అలాంటి సిట్యువేషన్స్ ఉంటే వాళ్ళకి బెయిల్ వచ్చే ఛాన్సే ఉండదు. సో ఆ సిట్యువేషన్ ఈ కేసులో జరిగింది. బికాస్ వీళ్ళందరూ హ్యాబిచువల్ ఒఫెండర్స్, అంటే రిపీటెడ్గా ఒఫెన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మళ్ళీ మనం బెయిల్ తీసి బయట పంపిస్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి
కేసు కంప్లీట్ చేసినాక ఒకటేసారి జడ్జ్మెంట్ ఇచ్చారు. అంటే 15 మంది ఒక మనిషిని కంటిన్యూస్ ఒకేసారి చంపలేరు కదా. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ శిక్ష పడతా ఉంటుంది కదా. ఇటు వీళ్ళకి ఏంటి కేవలం టెర్రరిస్టులు అనేది బ్యాండ్ గ్రూప్ కాబట్టి అందరికి ఈక్వల్ శిక్ష పడిందా? నేను అలా ఏం లేదు. అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ 12 మెంబర్స్ ట్యాబ్ చేశారని చెప్పేసి ఉంది స్కల్ పైన అంతా. అండ్ 3 మెంబర్స్ కాన్స్పిరసీ కింద తీసుకున్నారు. అంటే వాళ్ళు కూడా అదే ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు స్టాప్ చేయకపోయినా ఉన్నారని చెప్పేసి ఆ 3 మెంబర్స్ కి కూడా కొంచెం శిక్ష తగ్గించినా కూడా ఇంటెన్షన్, ఇంకా కాన్స్పిరసీ సేమ్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చింటే వాళ్ళు అదే చేస్తుండే, వాళ్ళని చంపేస్తుండే. సో ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టి అని చెప్పేసి అందుకు ఒకటేసారి శిక్ష ఇచ్చారు. బట్ అట్లా కాదు కదా ఇప్పుడు. అంటే పేపర్ రిపోర్ట్స్ ప్రకారం, న్యూస్ దీని ప్రకారం అంతకు ముందు ఎవరినో 1 or 2 hours ముందు ఎవరినో చంపేశారు. ఆ చంపిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇతను వస్తే ఇతను వెంటనే చంపారు అంటున్నారు. అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్ లేకపోతే ఇమీడియట్ యాక్షన్ టు రియాక్షన్ లాగా కదా ఇది. యూజువలీ మనం ఫ్యాక్ట్స్ చూసామంటే ఈ గొడవ ముందు నుంచే ఉంది. ఫస్ట్ ఒక ఆర్ఎస్ఎస్ పర్సన్ చంపేశారు, దాని తర్వాత ఇతను వెళ్ళేసి ఎస్టీపీఐ వాళ్ళని చంపేశారు, దెన్ ఇతను వచ్చి అటాక్ చేశారు. ఈ థర్డ్ అకౌంట్. సో దీనికంటే ముందు కూడా రప్చర్ ఉండే. సో అట్లా అని చెప్పేసి నేను చంపాను, మమ్మల్ని చంపారని చెప్పి నేను పోయి చంపడం అనేది సొల్యూషన్ కాదు. దాని గురించి అట్లా 100% వీళ్ళకి శిక్ష చేయాలి. శిక్షణ గురించి డిస్ప్యూట్ చేయట్లా, మిగతా వాళ్ళని చంపినప్పుడు కూడా శిక్ష చేయాలి కదా అనేది నా పాయింట్. అంతా వేరే కేసెస్ లో కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ నడిచింది. ఏం ఇన్వెస్టిగేషన్? అయ్యేషాది కేసు నడుస్తుంది ఆంధ్రాలో. నా చిన్నప్పుడు నేను పుట్టక ముందు నుంచి ఉంది, నడుస్తానే ఉంది. ఏంటి వాడిని చేశారు 12 ఏళ్ళు పాపం వాడు జైల్లో ఉన్నాడు, వాడి లైఫ్ అంతా అయిపోయింది. వివేకానంద రెడ్డి కేసు అయితే మరీ అసలు అన్యాయం, అది నడుస్తానే ఉంది. వాళ్ళు బయట తిరుగుతున్నారు. కొన్ని కేసెస్ 20-30 ఇయర్స్ అంతా వాళ్ళు అక్కుడ అని చెప్పేసి కూడా పంపించారు. మొన్న ఇది బిల్కిస్బాన్ అది, వాళ్ళని ఇడిసి పెడితే వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. మరి అది ఎట్లా వదులుతారు? అరెస్ట్ చేసి చంపటం కరెక్ట్. మరి అంత దుర్మార్గంగా ఫ్యామిలీ ముందు, ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లల్ని కూడా చంపేశారు కదా. వాళ్ళకి సెట్ చేయటం కాకుండా వాళ్ళని వదిలిపెట్టి గవర్నమెంట్ మళ్ళీ సన్మానం చేయటం, ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? వీళ్ళకి సెట్ చేసినట్టు అందరికి ఎందుకు సెట్ చేయట్లేదు? కరెక్ట్, అదైతే ఉంది. బట్ ఆ కేస్ బేసిస్ పైన ఏ కేసు? అది బిల్కిస్బాన్ అది కేసు కదా, ఇది ఒకటే రంజిత్ దాయ కేసు. మణిపూర్ లో అమ్మాయిలను అట్ట చేశారు, అది కేసు కదా. లే, నన్ను అడిగితే తప్పే. ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళని రిలీజ్ చేసినాక మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళని రీకాల్ చేసి అరెస్ట్ చేయడానికి పిలిచారు. ఇప్పుడు ఇవంతా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు తప్పిపోయింటే ప్రాబ్లం వచ్చేది డెక్కన్ గవర్నమెంట్ కి. ఒక్కరు కూడా విడిపోతే మళ్ళీ వాళ్ళు ఏమైనా రిక్రియేట్ చేసి ఈవెంట్ మళ్ళీ కాజ్ చేయొచ్చు. ఆల్రెడీ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చంపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అట్లాంటివన్నీ. దానికి ప్రొటెక్షన్ కావాలి. ఇప్పుడు ఈ కేసు కూడా చూడండి మీరు, ఇట్లా రప్చర్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా టెర్రరిస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, హ్యాబిచువల్ ఆఫెండర్స్ అని. వాళ్ళని తీసుకెళ్లి కొంచెం అట్లీస్ట్ కన్నేసి పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడైనా అరెస్ట్ అనేది చేసి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఇవంతా జరిగేది కాదు. కొంచెం డిలే వచ్చినప్పుడు కూడా వాళ్ళు జస్టిస్ పైన అంత నమ్మకం లేదు కాబట్టి ఇక వాళ్ళే జస్టిస్ చేతిలో తీసేసుకొని వెళ్ళి అటాక్ చేశారు. అది కూడా 15 మెంబర్స్ వెళ్ళారంటే వాళ్ళు ప్రీ ప్లాన్ తోనే వచ్చారు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి స్టాప్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు అంత అన్నిసార్లు స్టాప్ చేశారంటే, ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు డిస్కస్ చేసుకుంటే కూడా కొట్టింది ఎగ్జాక్ట్ హెడ్ పైన ప్లస్ స్టమక్ కింద. ఆ బేసిక్ గా ఒక్క బ్లో వేస్తే కూడా 56 స్టాబ్స్ అవసరం లేదు. ఒక్క బ్లో వేస్తే చనిపోయే సిచ్యువేషన్ అన్నమాట. సో ఇంత వేరే కేసెస్ లో ఇంత ఎవిడెన్స్ ఉన్నా కూడా డిలే నడుస్తుంది. అన్ని కేసెస్ ఇంత ఫాస్ట్ గా వెళ్ళలేదు. మళ్ళీ అది పొలిటికల్ మోటివ్ అంటే టు అన్ ఎక్స్టెంట్ ఎస్, పొలిటికల్ మోటివ్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా చేశారని చెప్పేసి. విట్నెసెస్ ఉన్నారు, డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అంతా క్లియర్ గా ఉంది కాబట్టి ఆ మూమెంట్ లో వెళ్ళింది. ఏదైనా ఎవిడెన్సెస్ కంటే కూడా ముందు మనకైతే ఒక రూల్, ఇంకోళ్ళకైతే ఇంకో రూల్ టైప్ నడుస్తుంది దేశం. అది ఉంది ఇండియాలో, అదైతే నడుస్తుంది. లేదు అని చెప్పలేము, కానీ అన్ని కేసెస్ లో ఉన్నాయంటే కూడా లేదు అని చెప్పలేము. అన్ని కేసెస్ లో లేవు కానీ, బట్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. మీరు ఇంకా చెప్పాలంటే మన ఢిల్లీ కేసు ఉంది కదా, నిర్భయ కేసు. నిర్భయ కేసు వాళ్ళు ఇప్పుడు ఒకడైతే బయట తిరుగుతున్నాడు, చైల్డ్ మైనర్ అని చెప్పి వచ్చారు, వదిలిపెట్టేశారు, ఆడు హ్యాపీగా తిరుగుతున్నాడు. మిగిలిన వాళ్ళు మరి బెయిల్లో ఉన్నారో లోపల ఉన్నారో తెలియదు. ఆల్మోస్ట్ 4 మెంబర్స్ హ్యాంగ్ చేసేసారు, నలుగురిని హ్యాంగ్ చేశారు. ఒకడు సూసైడ్ చేసుకున్నట్టున్నాడు. తను మాసీ పెటిషన్ డిస్మిస్ అయిన తర్వాత సూసైడ్ చేశారు. ఇట్లా ఇంకా మిగతా ఎన్ని కేసులు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు మీరు నిర్భయ కేసు చూసారనుకోండి, అలానే ఇండియాలో చాలా హీనియస్ క్రైమ్స్ ఉన్నాయి సిమిలర్ కేసెస్. ఆఫ్టర్ దట్ చాలా జరిగాయి, తర్వాత కూడా జరిగాయి. నిర్భయ యాక్ట్ వచ్చిన జరిగాయి.
బట్ ఆ కేసు ఎందుకు హైలైట్ అయింది, పబ్లిక్ అంత అటెన్షన్ ఇచ్చింది కాబట్టి ప్రెషర్ ఉంటుంది డెఫినెట్ గా గవర్నమెంట్, దిస్ ఇస్ రియాలిటీ. ఇప్పుడు లాలో రాసింది అది ఎగ్జిక్యూట్ చేయడం డిఫరెన్స్ డెఫినెట్ గా ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంది కాబట్టి అంత ఫాస్ట్ గా జరిగింది. అలానే ఇక్కడ హైదరాబాద్ లో కేసు జరిగింది, అది కూడా ఫాస్ట్ గానే చేశారు. బట్ అన్ని కేసెస్ అలానే ఉంటాయి, రోజుకి ఎన్ని రేప్ కేసెస్ చంపేశారు కదా, అంతే కదా, అంతే అంటే సాల్వ్ అయింది సొల్యూషన్ అయితే. వరంగల్ కూడా కరెక్ట్ కదా, వరంగల్ బేసిక్ గా డిబేట్ ఉంది. పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఉన్న రైట్స్ బియాండ్ వెళ్ళి చేసింది కరెక్ట్ లేదు, హీరో లాగా చూసారు పోలీస్ ఆఫీసర్ ని, కానీ నిజంగా చెప్పాలంటే అలాంటి సిట్యువేషన్ ఒక సొసైటీకి థ్రెట్. తను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక స్పెసిఫిక్ రూల్ ప్రకారంగానే పాటించాను, ఎక్కడ షూట్ చేయాలనేది కూడా కామన్ పబ్లిక్ కి తెలీదు, సేఫ్టీ ప్రకారంగా కాళ్ళకి ఫస్ట్ షూట్ చేయాలా, బ్యాక్ కి చేయాలా, స్టమక్ అవన్నీ స్పెసిఫికేషన్స్ చాలా డీటెయిల్ గా ఉంటాయి, వాళ్ళు మైండ్ పెట్టాల్సిన అవసరమే లేదు. బట్ తను షూట్ చేసే విధానం ఎలా ఉంది అంటే అది ఏదో క్లియర్ చేసుకోవడానికనే ఉంది. రూల్ ప్రకారం చేయట్లేదు, చేయొద్దు, అసలు ఎన్కౌంటర్ చేయకూడదు, అట్లా చేయొద్దు. ఎన్కౌంటర్స్ అన్ని చేస్తూనే ఉన్నారు కదా, రొటీన్. యాసిడ్ అటాక్ దాంట్లో కూడా ఎన్కౌంటర్ అయింది, ఎన్కౌంటర్. సో బట్ ఏంటంటే అంత సీరియస్ గా తీసుకుంటేనే కొంతవరకు కంట్రోల్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ యు సెడ్ వాళ్ళు కూడా తీసేసుకోకూడదు, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. మనం హీరోలాగా సెలబ్రేట్ చేసాం కానీ మాకు భయం ఏంటంటే నాకు ఉన్న పవర్ అడ్వాంటేజ్ గా వాడుకుంటే నేను వేరే వాళ్ళు రేపు ఎవరైనా షూట్ చేసి తప్పు చేశారని చెప్పి చెప్పేస్తాను, అంతే. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, మిస్యూజ్ చేసుకోవచ్చు, జరుగుతాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం, ఇప్పుడు ఈ కేసులో కూడా, అంటే వీళ్ళని చెప్పట్లేదు నేను, కేరళ కేసులో కూడా అతన్ని చంపారు కాబట్టి వచ్చి ఇతను చంపారు. సో అక్కడ ఆ అమ్మాయిని ఏదో చంపారు కాబట్టి పోలీస్ అయినా వాళ్ళని చంపాడు, సంథింగ్ లేదట్. అంటే ఇక్కడ ఇక్కడ నక్సలైట్లు అన్న బ్యాండ్ వాళ్ళు ఎవరో చేశారు, బ్యాండ్ ఆర్గనైజేషన్ అది. సో దే ఆర్ కాల్డ్ టెర్రరిస్ట్. ఇక్కడ పోలీసులు చంపారు, ఎవరు చేయకూడని పని చేయిస్తున్నారు. సో బట్ ఏంటంటే అక్కడ చేసింది ఏంటంటే పోలీస్కి ఎంతో కొంత చట్ట ప్రకారం వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి, హక్కు కదా ఒక చిన్న సైజు ఇది ఉంది కాబట్టి వాళ్ళు చేసింది మంచి, సమాజానికి మంచి అంటున్నాం, వీళ్ళు చేసింది సమాజానికి ద్రోహం అంటున్నాం, వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా సమాజానికి ద్రోహులే కాబట్టి. అక్కడ లైన్ కొంచెం క్రాస్ చేశారు కానీ వీళ్ళు చేసింది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పలేము బేసిక్ గా, ఎవరు చేసింది కరెక్ట్ అని చెప్పలేము, బట్ ఎవ్రీబడి హస్ క్రాస్ ది లైన్స్. బేసిక్ గా మనం రిలీజియన్ బేస్ పైన వెళ్లకుండా ఎవరు ఎంత వరకు వాళ్ళ డ్యూటీని చేశారు, లేకపోతే ఎంత వరకు ఆఫెన్స్ జరిగిందో ఆ ఆస్పెక్ట్స్ పైన వెళ్తే మనకి డిఫరెంట్ మెంటాలిటీనే వస్తుంది. ఇది ఎక్కువ రిలీజియన్ ఇంకా పొలిటికల్ బేస్ పైన వెళ్ళింది కాబట్టి మేబీ దాట్ ఈస్ వన్ రీజన్ ఆర్డర్ అంత ఫాస్ట్ కూడా వచ్చినట్టు ఉంది, బికాస్ ప్రెజర్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ పైన. దీనికి వచ్చినందుకు అసలు మనకేమి దానికి ఇబ్బంది లేదు, ఇదే ఆర్డర్ బిల్కిస్ బాను అప్పుడు కానీ లేకపోతే మణిపూర్ లో కానీ ఎందుకు రాలేదు. సో మెనీ ఇన్సిడెంట్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో జరిగింది, ఆ పబ్ దగ్గర జరిగింది, జూబ్లీస్ పబ్ ఏమైంది కూడా తెలియదు, ఇప్పుడు పత్తకలేదు. బట్ అది ఏంటి ఎలా అయిపోతుంది అంటే నేను ఆ కేసు స్పెసిఫిక్ గా చూసాను దగ్గరగా, ఇది కాన్సు కేసు, అది పబ్ ఇన్సిడెంట్ అయింది హైదరాబాద్ లో. అసలు ఎఫ్ఐఆర్ వేసే ముందు సిట్యువేషన్ ఏంటో, అక్కడ ఏం జరిగిందో, అది పొలిటికల్ గా వెళ్ళినప్పటికీ తర్వాత ఎలా మీడియాలో వచ్చిందో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి వాళ్ళకి అసలు కంప్లైంట్ వేయాలని, విక్టిమ్ ఇమేజ్ బయటికి రావద్దు, ఇట్స్ అన్ ఒఫెన్స్, అసలు విక్టిమ్ పేరు కానీ ఇమేజ్ కానీ బయటికి రావద్దు. కానీ అది ఇష్ట ప్రకారంగా ఎవరు పట్టించుకోకుండా మీడియాలో కానీ మాట్లాడడం కానీ, ఆ వ్యక్తి ఎవరో అందరికీ బేసిక్గా తెలిసిపోయింది అనమాట, అలా వచ్చేసింది బయటికి. ఇప్పటికి వాళ్ళు కంప్లైంట్ వేయాలో వద్దా అనేది అది వాళ్ళ ఇష్టం, అది అంతవరకు వెళ్ళలేదు. ఆ ఫోర్స్ఫుల్ తో కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత ఏమైందో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండదు మనకు, బికాస్ అంతవరకే మనం చూసుకుంటాం ఏమైంది. నిజంగా ప్రజలకు తర్వాత ఏమైనా చెప్తే ఒక భయం అనేది ఏర్పాటు అవుతుంది, అట్లీస్ట్ అది ఎవరు కవర్ చేయరు. స్టార్టింగ్ లో చూసాను బట్ ఎండ్ ఇప్పుడు ట్రయల్ అయితే ఉంది, బట్ నెక్స్ట్ ఏమైందో అనేది ట్రయల్ నడుస్తుంది. అంటే వాళ్ళు విత్డ్రా చేసుకుందామని చూసుకున్నారు, టు బి ఫ్రాంక్ కంప్లైంట్ ముందుకెళ్లేది కూడా ఏమొద్దు, మేము విత్డ్రా చేసుకుంటాం, ఇవంతా బయటకు అమ్మాయి గురించి కూడా ఎట్లా మాట్లాడుతుండే, అసలు ఆమె విక్టిమా కాదా ఏం తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత వాళ్ళు అక్విట్ అయితే కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ లైఫ్ డిస్ట్రా అయిపోతుంది కదా, ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు, ఎందుకు ఇన్వాల్వ్ ఉన్నారు, అవన్నీ చూడడం. మనం ఆ కరెక్ట్ ప్రాబ్లమ్ ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే సొల్యూషన్ అసలు రాదు. అమ్మాయి మిస్టేక్ అని చెప్పేసి మాట్లాడుతూ వెళ్ళారు కాబట్టి కరెక్ట్ సినారియో అయితే మనకి తెలియదు, అంటిల్ అన్లెస్ మనం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూసే వరకు ఎవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారో మనం చెప్పలేము అసలు. ఎట్లా తెలుస్తుంది అండి పర్టికులర్ గా ఈ రేప్ కేసులకి
సాక్ష్యాలు అంటారు, కొన్ని రేప్ మర్డర్ కేసులు కానీ రేప్ కేసులకు కానీ. మర్డర్ కేసులకైతే దొరకవచ్చు సాక్ష్యాలు, రేప్ కేసు కట్టా దొరుకుతుంది సాక్ష్యం? రేప్ కేసులు దొరకవు కదా సాక్ష్యాలు. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో అమ్మాయి మిస్సింగ్ ఉన్నప్పుడు కెమెరాస్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి, తర్వాత అమ్మాయి దొరికినప్పుడు కూడా సిట్యువేషన్ ఏంటి అని 24 అవర్స్ లోపల మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, దానికి కూడా టైం లిమిట్స్ ఉంటాయి. దాన్ని దాటితే మళ్ళీ మనకు తెలీదు రేప్ అయిందా లేకపోతే ఫోర్స్ఫుల్ ఏంటి అనేసి. ప్లస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏంటి, కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు నిర్భయ కేసులో ఆమె డైయింగ్ డిక్లరేషన్ ఇస్తాను చెప్పి రెడీ ఉండే, ఆ డైయింగ్ డిక్లరేషన్ వల్ల ఒక ఎక్స్టెంట్ వరకు హెల్ప్ అయింది. అది లేకపోతే అమ్మాయి బతికే ఉందంటే ఐడెంటిఫికేషన్ ఉంటుంది, పలానా వ్యక్తి చేశారని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న సరౌండింగ్స్ అంతా. ఇప్పుడు డిజిటల్ ఉంది కాబట్టి మనకి ఎవిడెన్స్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, వాళ్ళు డిస్కస్ చేసుకునేది కానీ. దగ్గర డౌట్ వస్తే పోలీస్కి టెక్నాలజీ కంప్లీట్గా ఉంది వాళ్ళు ట్రాప్ చేసి చూడడానికి. ఇప్పుడు నైట్ టైం చీకట్లో జరిగింది అనుకోండి, ఏముంటుంది ఫేస్ రికగ్నిషన్ ఏముంటుంది రేపులో? వాళ్ళ దగ్గరలో ఇంత దగ్గర ఉన్నప్పుడు కనిపిస్తుంది వాళ్ళకు, మేబీ 4-5 మెంబర్స్ ఉన్నప్పుడు అంటే భయంతో ఉంటారు పక్కన, ఈ టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో గుర్తు పెట్టుకుని ముఖం గుర్తు పెట్టుకుని మనల్ని ఐడెంటిఫై చేసి అంత సీన్ ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఆ ట్రామాలో ఉన్నా కూడా ఆ పలానా వ్యక్తి ఎలా ఉంటారో ఎగ్జాక్ట్ ఫేస్ గుర్తుండకపోవచ్చు, బట్ కొన్ని కొన్ని సినారియోస్లో ఇలా హెయిర్ కానీ ఫేస్ కానీ అలాంటివన్నీ. సో ఇది ఒక్కటే ఎవిడెన్స్ సరిపోదు, ఇంత కొలాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు బేసిక్గా. ఆ కొలాబరేటివ్ ఎవిడెన్స్తో ఒక కంక్లూషన్ వరకు రావచ్చు, బట్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ వాళ్ళకి అంత ఫాస్ట్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎంత డిలే అయితే ఎవిడెన్స్ అంత వీక్ అయిపోతుంది. డిలే చేస్తానే ఉంటున్నారు కదా, కొంచెం చాలా కేసులో డిలే చేస్తానే ఉంటారు. ప్రతి ఒక్క కేసుకి ఒక రీజనింగ్ ఉంటుంది, అంటే కోర్టు ఉట్టిగా వాయిదా ఇస్తాను చెప్పేసి అనలేము, ఎందుకంటే సివిల్ నేచర్ కాదు, క్రిమినల్ నేచర్. ప్రతి డే ఒక ప్రొసీడింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో 2 ఇయర్స్ అయింది, చాలా ఫాస్ట్గా అని చెప్పాలంటే, బికాస్ 163 విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి 10,000 డాక్యుమెంట్స్ వరకు చెక్ చేసి నంబరింగ్ చేశారంటే ఎవ్రీడే హియరింగ్ ఉండి ఫాస్ట్గా వెళ్తూనే ఉంటుంది. అసలు ఇది 163 విట్నెసెస్ ఇవి అంటారు, ఎట్లా వస్తాయి 163 విట్నెసెస్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఒక ఇంట్లో చేశారు, ఫ్యామిలీ వరకు చూశారు 100% వాళ్ళు చూస్తారు, మిగతా వాళ్ళు వస్తారు. ఈ కేసులోనే కాదు, ఏ కేసులో చూసినా కానీ 170, 200, 300 మంది విట్నెస్లు అంటారు. వాళ్ళంతా ఎవరు, ఎందుకు వస్తారు, ఎట్లా వస్తారు? ప్రతి ఒక్క సినారియోలో విట్నెస్ కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంట్లో జరిగింది అనేది ఒక ఫైనల్ స్టేజ్ వరకు, బట్ స్టార్టింగ్లో వీళ్ళ కాన్స్పిరసీ ఏంటి, ప్లస్ వీళ్ళ పాత కేసులు ఉండొచ్చు, దాంట్లో వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, హ్యాబిచువల్ ఒఫెండర్సా కాదా అని. బికాస్ దాంట్లో డిఫరెన్స్ వస్తుంది, ఫస్ట్ టైం ఒఫెండ్ చేసినా సెకండ్ టైం చేసినా పనిష్మెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళు బైక్స్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, వాళ్ళు రెంట్కి తీసుకున్న బైక్ ఉంది, అక్కడ విట్నెసెస్ ఉంటారు, వాళ్ళు డాక్యుమెంటేషన్ తీసుకున్న విట్నెసెస్ ఉంటారు, బైక్లో వెళ్ళినప్పుడు కెమెరాస్ తీసుకుంటారు, కెమెరాస్ రిజిస్టర్ అయింది అనుకోండి, దాంట్లో మళ్ళీ మనము Section 65B సర్టిఫికేట్ వేయాల్సి వస్తుంది అక్కడ నుంచి తీసుకున్నట్టుగా. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కానీ ఎవరైనా చూసి ఉంటే వాళ్ళ నుంచి విట్నెస్. సో ప్రతి ఒక్క సినారియోలో విట్నెసెస్ ఉంటారు, అవే కొలాబరేట్ చేసుకొని వెళ్తారు. మధ్యలో ఎక్కడ లింక్ పోయినా కూడా ఆ లింక్ ఎలా ఏర్పడిందని ఎస్టాబ్లిష్ చేయాలా. అంటే ఏ టు సి పాయింట్ ఉందనుకోండి, 2 ఎవిడెన్సెస్ ఉన్నాయి, పి పాయింట్లో ఎలా అని చెప్పేసి ఎలా చూస్తాం మనం. సో ప్రతి ఒక్క యాంగిల్లో విట్నెస్ ఉంటేనే మనకి ఇలా మాకు ఐడియా తెలిసింది. బికాస్ పోలీస్ కూడా మేము అనుకున్నామో తెలిసినట్లా ఉండదు, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఎవిడెన్స్ రికార్డ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ స్టేట్మెంట్స్ తీసుకుంటారు, అది స్టేట్మెంట్ ఒక పేజ్ ఉన్నది, 1 సెంటెన్స్ ఉన్నది, పలానా వ్యక్తిని చూశాను, పలానా వ్యక్తి కొన్నాడు, ఆర్ వెపన్స్ కొన్నారు. ఇప్పుడు వెపన్స్ అని వచ్చాయంటే దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ రీజన్ ఇంట్లో వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఒకటే ఇన్సిడెంట్ అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రిపరేషన్ చేసేది ఎప్పుడు ముందు నుంచే ఉంటుంది. ఏదో ఒక పొద్దున లేచి నేను ఒఫెన్స్ చేస్తాను ఉండదు కదా. సో ముందు నుంచే వాళ్ళు ఒక మేబీ 4 మంత్స్ 6 మంత్స్ ఇంటికి వచ్చి చూడడం కానీ అండర్స్టాండ్ చేసుకోవడం, ఏ టైంకి వస్తే కరెక్ట్, వాళ్ళు ఆ టైంకి వచ్చారు, ఎవరు లేరంటే ఇంటి లోపలికి వెళ్ళారంటే వాళ్ళకు ధైర్యం ఉంది, సెక్యూరిటీ లేదు అని చెప్పేసి. సో అలాంటివన్నీ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఆ విట్నెసెస్ కలిపితే అంతే వస్తుంది. మాకు రీసెంట్గా హైదరాబాద్ కూడా లాయర్స్ ఇద్దరిని చంపేశారు, దాంట్లో కూడా విట్నెసెస్ అంతమందే ఉండే, చూస్తే పబ్లిక్ సినారియోలో అయింది. 2 బస్సెస్ ఉండే అక్కడ, 2 బస్సెస్లో అందరు మనుషులు ఉండే, అట్లీస్ట్ ఒక బస్సులో 50 మెంబర్స్ తీసుకున్న 100 మెంబర్స్ ఉండే అక్కడ. బస్ లోపలే జరిగిందా? బస్ అంటే బస్ పక్కన ఉండే, బస్ లోపల జరగలేదు, బయట కార్ ఆపేసి వాళ్ళని చంపేశారు. సో వాళ్ళందరూ విట్నెసెస్ కింద వస్తారు కదా, ఎందుకు ఒక్కరిని తీసుకుంటే సరిపోతుంది 100 మంది నుంచి ఎందుకు అంటారు? ఇది కొలాబరేటివ్ చూసారు. మై పాయింట్ ఇస్, ఇందాకటి కేసులో ఆ ఇంటి ఫ్యామిలీలో 3 నలుగురు 5 మెంబర్స్ ఉన్నారు,
బట్ మిగతా 176 163 అంటున్నారు కదా, మిగతా 110 పీపుల్ ఎవరు, 150 పీపుల్ ఎవరు అనేది నా పాయింట్. ఎక్కడి నుంచి వస్తాం? నేను చూసిన ఎవిడెన్సెస్ లో వాళ్ళు బైక్స్ పైన ఎంటర్ అవ్వడం, ఆ లేన్ నుంచి ఆ 12 మెంబర్స్ కలిసి రావడము, ప్లస్ వాళ్ళ ఫోన్ నుంచి హిట్ లిస్ట్ తీయడం కానీ. సో వీళ్ళంతా ఇప్పుడు హిట్ లిస్ట్ చూడడం అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూస్తారు అనుకోండి, తనకు ఎలా దొరికింది ఎవిడెన్స్, సీజ్ ఓవర్ చేశారు, సీజ్ వేరే ఆఫీసర్ చేశారు అనుకోండి, దాని నుంచి డీటెయిల్స్ తీస్తారు. సో ఒక్కొక్కరు ఎవిడెన్స్ నాచురల్ గా అయితే ఫామ్ అవుతుంది. అంటే సపోజ్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులకు దొరకలేదు అనుకోండి, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ కుకింగ్ అప్ ద లింక్స్? కుకింగ్ అప్ అయితే ఉండదు. ఫస్ట్ బెస్ట్ ఏమో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్. సో ఆ బేసిస్ పైన తీసుకుంటారు. డాక్యుమెంటరీ ఉంటే ఇంకేం అవసరం లేదు. డాక్యుమెంటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాళ్ళు ఏమైనా బైక్స్ రెంట్ కి తీసుకున్నారు అనుకోండి, ఆ పలానా పర్సన్ కార్డ్ ఇచ్చి ఆ రోడ్స్ తీసుకోవడం గానీ ఆ ప్లేస్ కి వెళ్ళాడు, బికాస్ బైక్ నంబర్ సేమ్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి బైక్ తీసుకొని ఆ పలానా ప్లేస్ తీసుకోవడం. సో అది ఆ డాక్యుమెంట్స్ ఉంటారు కదా, అతను ఐడి కార్డ్ ఇవ్వడం కానీ ఏదన్నా, అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఓవరాల్ అంటే పట్టుకు పర్సన్ తీసుకున్నాడు కాబట్టి అవును నా దగ్గరికి వచ్చి తీసుకున్నాడు అని. సో ఇంత డీటెయిల్ గా వెళ్ళినప్పుడు కూడా మీకు డౌట్ రావచ్చు అప్పీల్కి వెళ్తే ఏమైపోతుంది అని చెప్పేసి. బట్ చాలా కేసెస్ లో జస్ట్ అప్పీల్కి వెళ్ళిపోతాము వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు. అప్పీల్కి వెళ్ళడం కూడా ప్రతి ఒక్క ఆర్డర్ ని ఎలా క్వశ్చన్ చేయాలి, అంటే ఎక్కడైతే గ్రే ఏరియాస్ ఉన్నాయో దాన్ని క్వశ్చన్ చేసినప్పుడే అప్పీల్ వెళ్తాం. అదర్వైజ్ మొత్తం ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ అవంతా ముట్టరు, అది బేస్ ఫామ్ అవుతుంది కేసుకి. ఎవిడెన్స్ కానీ, ఓరల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, దాన్ని క్వశ్చన్ చేయాలంటే మళ్ళా మనం అదే సినారియో వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది అనమాట. అనుకుని అన్ని విట్నెస్ స్టేట్మెంట్స్ అవసరం ఉంటుంది అంటారు, కానీ క్వశ్చన్ చేయకుండా బేసిక్ గా అంత టైట్ గా చేసి పెడతారు యూజువల్లీ. ఏ కేసు అయినా కానీ అరెస్ట్ చేసే లెవెల్ కి రావాలంటే ఇవన్నీ ఉండాలా? ఇంత అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, ఉరిశిక్ష వేస్తున్నారు కాబట్టి కొంచెం డీటెయిల్ గా వెళ్తారు. బట్ ప్రతి ఒక్క కేసుకి ఇంత ఇంటర్ ఇన్వెస్టిగేషన్. అసలు అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు నన్ను, నేను ఏదో నా మీద ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఊరికే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసేస్తారా? బేసిక్ కంప్లైంట్ ఇచ్చే తర్వాత ఆ కంప్లైంట్ లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాని ప్రకారం ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుంది ఉంటుంది. కొన్ని బెయిలబుల్ ఉంటాయి, కొన్ని నాన్ బెయిలబుల్ ఉంటాయి, కొన్ని కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ ఉంటుంది. సో కొన్ని సెక్షన్స్ కే ఇమీడియట్ అరెస్ట్ ఉంటుంది. అది కూడా ఏంటంటే థ్రెట్ ఉన్న దాంట్లో పోలీస్ వాళ్ళు బేసిక్ ఇన్వెస్టిగేట్ చేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసే సినారియోస్, బట్ అవి చాలా రేర్ సిట్యువేషన్. బేసిక్ కామన్ పబ్లిక్ కి అంత సినారియోస్ ఉండవు. మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ కేసులు ఉన్నాయి ఆయన మీద ఊరికి చేసి వచ్చట్లో? అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద ఉండే కాబట్టి వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీసుకున్న బట్టే అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫైల్ చేసిందే ఫైనల్ అవుతుందా, లేకపోతే మళ్ళీ తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మేము చెప్పిన ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు ఒక రిపోర్ట్ రాస్తారు, అది మీరు కాని తర్వాత క్వశ్చన్ చేసుకోవచ్చు. అనుకొని క్వాష్ పిటిషన్ వేశారు కదా, దాంట్లో క్వాష్ కోసం అది ప్రైమా ఫేసి కేసు లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆపేయమని చెప్పేసి క్వాష్ వేస్తారు. క్వాష్ చేసింది ప్రైమా ఫేసి కోసం కాదు కదా, 17 ఇయర్ కోసం కదా క్వాష్ చేసింది వాళ్ళు, దీనికోసం. అది ఒక పాయింట్, బట్ బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ స్టాల్ చేయాలంటే క్వాష్ చేస్తాం ఎప్పుడంటే ఇన్వెస్టిగేషన్ లో, అంటే ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం ఇంకా ఈజీ బికాస్ కంప్లైంట్ లో ఇంగ్రీడియంట్స్ లేవో సెక్షన్స్ అట్రాక్ట్ చేయడానికి అంటారు. మనం చార్జ్ షీట్ లో క్వాష్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, ఎందుకు సరిగ్గా చేయలేదు ఆ కేసులో, దాని ఇన్వెస్టిగేషన్ క్వశ్చన్ చేయలేదు, ఓన్లీ 17 ఇయర్ క్వశ్చన్ చేసిన, అది అది మెయిన్ పాయింట్ ఉంది ఆ కేసులో. బేసిక్ గా 17 ఇయర్ అట్రాక్ట్ అవుతుందా లేదా అని చెప్పి, 17 ఇయర్ అట్రాక్ట్ అవుతుందంటే ఇవన్నీ ఒప్పుకున్నట్టు అవుతుంది, అది సపరేట్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటే క్వాష్ ఉంటుంది బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. డిఫరెంట్ ఇష్యూస్, వన్ ఆఫ్ ది ఇష్యూస్ 17.